హాయ్ అండి, ఈరోజు ఒక ఫిట్నెస్ టిప్ చెప్పుకుందాం. అది కూడా ముఖ్యంగా వెయిట్ లాస్ ఈజీగా అయ్యే టిప్ అండి. నేను చెప్తే నమ్మరేమో కానీ ఒక ఫేమస్ యాక్టర్ ఆయన స్వయంగా ఆయన జీవితంలో ఈ మధ్య జరిగిందే చెప్పాడు. యాక్టర్ సురేష్ మీకు తెలిసే ఉంటుంది, ఒక 20 సంవత్సరాల కిందట హీరో, తర్వాత చాలా క్యారెక్టర్స్ చేశాడు. ఇప్పుడైతే కనీసం ఒక్క క్యారెక్టర్ కూడా దొరకని పరిస్థితి, ఎందుకంటే ఎంత లావు అయిపోయాడు, 120 కిలోలు అయిపోయాడండి. అతని మీద అతనికే చిరాకు వచ్చేసింది. ఏదో ఒక రకంగా వెయిట్ అయితే తగ్గాలనుకున్నాడు. ఒక 3 రోజుల పాటు అసలు ఏమీ తినకుండా, అంటే అంతకు మించి ఉండలేకపోయాడు ఉన్నాడండి. జస్ట్ వాటరు నిమ్మరసం తీసుకున్నాడు, బాగా తగ్గిపోయాడండి, 6 కిలోలు తగ్గిపోయాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే గట్టిగా చివాట్లేశాడు, ఎలా అయితే చచ్చిపోతావు, ఇలా చేయొద్దు అంటే. అప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు, అవే షేర్ చేశాడు, అవే మీకు చెప్తున్నానండి. ఉదయం లేచిన తర్వాత వెంటనే ఏదో తినేయటం తాగేయటం చేయొద్దు. 1 గంట తర్వాత జస్ట్ ఒక ఫ్రూట్, జామ్ పండో, యాపిల్ పండో, అరటి పండో తీసుకోండి. టిఫిన్గా ఒక ఎగ్ వైట్, కొద్దిగా ఓట్ మీల్ సరిపోతుంది అని చెప్పాడండి. ఇక మధ్యాహ్నం లంచ్లో కంటారా, ఎక్కువ ఉడికించిన కాయగూరలు ఉంటాయి చూడండి, అవి తీసుకోండి, ఒక చపాతీతో కానీ రైస్తో కానీ చెప్పాడండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడే చెప్తున్నాను చూడండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం కదా, దీన్ని బాగా ఫాలో అయ్యాడండి. ఈ మధ్యాహ్నం దగ్గర నుంచి మళ్ళీ రేపు ఉదయం ఆ పండు తినే వరకు కూడా ఏమీ తినకుండా ఉండిపోయాడండి. మధ్యలో కాస్త ఆకలిస్తే వాటరు మజ్జిగ తీసుకున్నాడు అంతే. ఫిట్నెస్ లెవెల్స్ కూడా అద్భుతంగా పెరిగాయి అని చెప్తున్నాడండి. గతంలో 1 కిలోమీటర్ నడవగలిగాను, ఇప్పుడు 20 కిలోమీటర్లు నడుస్తున్నాను అంటున్నాడు.